నాకేంటి బ్రో ఈ దరిద్రం ఈరోజు? మీరు మామూలుగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తుంది, మనం ఒక ట్రెండ్ నడుస్తుంది. ముందు ఒక దరిద్రమైన మూవీ చూసాక నేను వెంటనే ఒక మంచి మూవీ చూస్తున్నాను ఈ మధ్య. కానీ ఈసారి ఏంటో దరిద్రం బాగా కొట్టేసింది. బ్యాక్ టు బ్యాక్ రాడ్లు, జైలర్ రాడ్ నుంచి తేరుకునే లోపే బోలా మేనియా. యాక్చువల్గా జైలర్ బౌలర్ రెండు ఒకే వీడియోలో తెగొట్టేద్దాం అనుకున్నా, ఎందుకంటే రెండింటికి ఆల్మోస్ట్ నాకు ముందే తెలుసు ఏంటో రిజల్ట్. రెండు మూవీస్ ఎలా ఉంటాయో నాకు ముందే ఐడియా వచ్చింది. సో రెండు ఆల్మోస్ట్ కామన్ పాయింట్స్ ఉంటాయి, రెండు ఒకే వీడియోలో కొట్టేయచ్చు అనుకున్నా. కానీ సర్లే, నిన్న జైలర్ పాజిటివ్ టాక్ చూసి నాకు మైండ్ పోయి దాని మీద సెపరేట్ వీడియో చేశాను. దీనికి ఇప్పుడు ఏం కాంటెంట్ ఇవ్వాలరా అని ఆలోచిస్తుంటే ఈరోజు మామూలు సీన్ జరగలేదు. అసలు ఈ సినిమాకి వెళ్ళడమే వేస్ట్ రా అని నేను అనుకుంటే మార్నింగ్ 6 o'clock షోకి వెళ్ళాను. వాడేమో షో స్టార్ట్ చేయకుండా ఇంకొక 10 నిమిషాలు అని చెప్పి 8:30 వేసాడు. అది కూడా సెకండ్ హాఫ్ ఒకటే వేసాడు. ఫస్ట్ హాఫ్ ఏదో గ్లిచ్ ఉందంట లోడ్ అవ్వడంలో, సో ఓన్లీ సెకండ్ హాఫ్ వేస్తా అన్నాడు. డబ్బులు కూడా రిఫండ్ చేస్తాడు. కానీ సెకండ్ హాఫ్ చూసాక నాకు ఇంకో 500 ఇచ్చినా కూడా నేను సినిమా చూడనరా బాబు, ఏం బోకు స్క్రిప్ట్ రాసామన్నా మెహరన్న. ఇటు దీనికంటే వేదాలను 10 times క్రింజా, ఎలా అనుబుద్ధి వేస్తుందని నీకు. అయిపోయింది బ్రో నాశనం, ఇంకా టాలీవుడ్ ఎండ్ ఇస్ హియర్. ఇంకా నాశనం అయిపోయింది, ఇంకా ఎవరో ఒకరు కాపాడాలి. దీన్ని కమర్షియల్ సినిమా అని కూడా అనలేము. దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు సినిమా. అసలు సినిమా అనే కాన్సెప్ట్కే ఇన్సల్ట్ ఇది. మరి అలాంటి ఇన్సల్ట్ మన మెహరన్నే తీయగలరు, ఇంకెవరు తీయలేరు. సో మెహరన్న ఫైనల్గా చిరంజీవి గారిని కూడా తన ఊబిలోకి ముంచేశారు. నేను ఒక సినిమా కోసం చేయనన్ని పనులన్నీ చేశాను, 6 o'clock షో అది 8:30 చూశాను. సో ఒక మూవీ షో టైం అయిపోయాక కూడా 2.5 hours వెయిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. వెయిట్ చేసి మళ్ళీ ఒక సినిమా ఓన్లీ సెకండ్ హాఫే చూడడం థియేటర్లో ఇది ఫస్ట్ టైమే. అలాగే సెకండ్ హాఫ్ అవుతుండగా నాకు అర్జెంటుగా వస్తుంది, ఎందుకంటే ఆపుకుంటున్నాం మరి అంతసేపు షో ఎప్పుడు వేస్తారు అని చెప్పి. ఇంకా ఆపుకోలేకపోయాను, షో అవుతుండగా వెళ్ళి పోసుకొని వచ్చాను. ఎందుకంటే వెళ్ళినా పర్లేదు, ఏం మిస్ అవ్వం అనిపించింది. మెగాస్టార్ మూవీ మధ్యలో వెళ్ళాను పాస్ పోసుకోవడానికి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది బ్రో. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఇంకా మనం మూవీస్ దిగజారవు. ఇది ఇంకా అయిపోయింది, ఇదే ఇంక లిమిట్, ఇంకా ఆపకపోతే కష్టం. సెకండ్ హాఫ్ చూస్తే చాలు, అంటే నాకేం అనిపించలేదు మిస్ అయినట్టు. ట్విస్ట్లు కానీ స్టోరీ ఏం మిస్ అయినట్టు అనిపించలే, అంతా తెలిసిపోయింది. స్టోరీ ఏంటి, ఏం జరుగుతుంది అంతా తెలిసిపోయింది నాకు. యాక్చువల్ ఇంకా సెకండ్ హాఫ్లోనే మొత్తం సీన్లన్నీ అవుతున్నాయి. ఫస్ట్ హాఫ్లో ఏముంది నాకు అర్థం కాదు, ఎవరైనా కమెంట్ చేయండి ఫస్ట్ హాఫ్లో ఏముంది అసలు. అసలు సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ శ్రీముఖి నడుము సీన్, అది సెకండ్ హాఫ్లో ఉంది. సో అది నేను మిస్ అవ్వలేదు. మరి ఫస్ట్ హాఫ్లో ఏం మిస్ అయినా ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. మేబీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఏమైనా ఉందేమో, అది ఉంటే ఎలా చేశారు మన చిరంజీవి గారు, కంపు చేస్తారా లేదా ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. అంతకు మించి నేనేం మిస్ అయ్యాను అనిపించట్లే. మేబీ తమన్నా టాలెంట్, చిరంజీవి గారు చెప్పినట్టు తమన్నా టాలెంట్ మిస్ అయి ఉంటాను. చెత్త ఫైట్లు కానీ, బీజిఎంలు కానీ, చెత్త కామెడీ, శ్రీముఖి నడుము సీన్ అన్నీ ఉన్నాయి సెకండ్ హాఫ్లో. సో నేనేం మిస్ అవ్వలే, బాగా పెట్టించుకొని వచ్చాను. ఇంక రివ్యూ చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ మీరు జైలర్ రివ్యూ చూస్తే, ఇది ఈ రివ్యూ కూడా చూసినట్టే, ఒకవేళ చూడకపోతే ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది. జైలర్ మూవీ ఒకసారి రివ్యూ చూసేయండి. సేమ్ అసలు ఈ ఏజ్కి తగ్గ స్క్రిప్ట్లు తీసుకుంటే బెటర్. ఇంకా మీకు నచ్చింది తీసుకోండి, ఇంకెలాగో ఫ్యాన్స్ చూస్తున్నారు. ఆల్రెడీ జైలర్కి యునానిమస్ పాజిటివ్ టాక్, సో దీనికి కూడా అంతే. ఇంకా మీకేం అడ్డు లేదు, మిమ్మల్ని ఆపేది ఎవడలేడు, మీకు తీసుకోండి. ఇంకా దీనికి మళ్ళీ రివ్యూలు ఇచ్చి బొక్క మేము మా టైం వేస్ట్ అంతే, యూజ్ లేదు. మీ పని ఎలాగో మీరు చేసుకుంటున్నారు, ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కానివ్వండి. ఇంకా నా వల్ల కాదు బ్రో, మన ఛానల్లో ఇదే లాస్ట్ రివ్యూ, ఇంకా రివ్యూస్ రావు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అంతవరకు ఎంజాయ్ చేయండి, ఉంటామని బాయ్.